హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందరితో పాటు మనం బాగుండాలి. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే మా ఇంటి పక్కన ఉండే క్లైమేట్ అన్నమాట, వాతావరణం ఇక్కడ ఎలా ఉంటుంది, అంటే మేము ఏమేమి మొక్కలు పెంచుతాము ఇవన్నీ చూపిస్తానండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గంట సింబల్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, మీకు నోటిఫికేషన్ వెంటనే రావాలి అంటే. సో అండ్ వీడియో అయితే బాగా క్లియర్గా వచ్చింది, మీరు ఐ హోప్ఫుల్లీ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇదైతే మా ఇల్లు, ఇల్లు హోమ్ టూర్ అనేది తర్వాత చేస్తాను, దానికి చాలా టైం పడుతుంది. సో ప్రెజెంట్ అయితే ఈ వీడియో చూసేయండి, గట్టిగా కొట్టేయండి గంట సింబల్ అండ్ నోటిఫికేషన్ ఆల్ కొట్టండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నా వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మా పెరట అన్నమాట. పెరట జాన్ చెట్టు ఉంది, బప్పన్కాయల చెట్టు ఉంది, అండ్ ఇవి వడంబరాలు అంటారండి ఇవి, వీటిని ఫ్లవర్స్ ఉన్నాయి. తులసి మొక్క, అందమైన ప్రకృతి అండి ఇక్కడ కూడా మా ఇంటి దగ్గర. మల్లె మొగ్గ, మల్లె చెట్లు అండి ఇవి. అండ్ పక్కన నిమ్మ చెట్టు, ఉసిరి చెట్టు అనేసి, అండ్ కరివేపాకు చెట్టు, ఇవన్నీ లోపలికి ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకు చూడొచ్చు. చూడండి బప్పన్కాయలు, జామ్ చెట్టు, పెద్ద జామ్ చెట్టు అన్నమాట. చూడొచ్చు ఇక్కడ పక్షుల శబ్దాలు వినిపిస్తుంటాయి మీకు. చూడొచ్చు పక్షుల శబ్దాలు అనేవి ఎలా ఉన్నాయి. ఆ పెట్టె కొంచెం కోతగనమంటారు కదా, అది చిన్న పెట్టె అండి, చాలా చిన్న పెట్టె అది. అది అరిసే విధానం చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. మామిడి చెట్టు అండి, లాస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చింది, లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం కాసిందండి మామిడికాయలు. బొప్పన చెట్లు అన్నమాట ఇవి. మందారం చెట్టు, నంది గోవర్ధన అంటారు, ఇది కరివేపాకు అండి, ఇందాక చెప్పాను కదా. ఇంకా ఉందండి కరివేపాకు మనకి లోపలికి ఉన్నాయి. ఇది ఇది మా ఇంటి దగ్గర ఎంట్రన్స్లో తులసి మొక్క ఉంటుందండి. చూడొచ్చు తులసి మొక్క ఎలా ఉంది. ఇక్కడ మా మమ్మీ డైలీ పూజలు చేస్తుంది అన్నమాట. మార్నింగ్ 4:30 5 o'clock లేచి మరి స్నానాలు చేసి పూజలు చేస్తారనమాట ఇక్కడ. చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి పెరట స్వచ్ఛమైన గాలి, అంటే చెరువు ఉందన్నమాట. చెరువులో అన్ని రకాల పువ్వులు ఉంటాయి చూడండి, కలవ పువ్వులు అంటారు కదా, రెడ్ అండ్ వైట్. తామర పువ్వులు అంటారండి వీటిని. చూడండి తామర ఆకులు అంతా న్యాచురల్గా ఉంటుంది, ఇది మన పెరట. సో ఇదంతా ఇందాక చెప్పాను కదా మామిడి చెట్టు, ఇది లాస్ట్ ఇయర్ అయితే కాపు కాసింది. మందారం, ఇక్కడ పక్షుల శబ్దాలు చూడండి. ఇదంతా ఇదేంటంటే నేచురల్ బీరకాయలు అండి, ఆర్గానిక్ కలబంద. సో ఇదంతా మా పరిసర ప్రాంతం అండి, మా గార్డెన్ మీరు చూసుకోవచ్చు. ఇది పంచాయతీ ఆఫీస్ అన్నమాట. అలాగే మీరు చూసుకుంటూ పోతే ఇక్కడ ఇంకొక మందారం చెట్టు అయితే ఉందండి మనకి. ఈ లోపలికి, ఈ లోపలికి ఇందాక చూపించలేదు కదా, చూపిస్తున్నాను చూడండి. సో ఇది నిమ్మకాయలండి. సో నేచురల్ అన్నమాట, వితౌట్ ఎనీ కెమికల్ నిమ్మకాయలు. మీరు ఇక్కడ చూడొచ్చు నిమ్మకాయ, ఇది ఒక నిమ్మకాయ. సో అట్లా చాలా ఉన్నాయి, వీడియోలో కనిపించట్లేదు. మా మమ్మీ అంటుంది పిచ్చోడు అంటుంది చూడండి. నిమ్మకాయ అయితే పడిపోయిందండి ఇక్కడ చూడండి, గొట్టి పొడి గల అదే నిమ్మకాయ సంట. చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయ అయితే పడిపోయింది ఇక్కడ, నేచురల్ నిమ్మకాయ. ఇది మనం తిందామండి, కొంచెం కడుగేసుకొని తినేస్తే సెట్ అయిపోద్ది. సెట్ తినడం అంటే అన్నంలో వేసుకోవచ్చు మనం. సో ఇటు చూడొచ్చు తమలపాకులు, మా పక్కన పెరట్లో తమలపాకులు అండి ఇవన్నీ. సో పక్కన దెబ్బకాయల చెట్టు, ఆ పక్కన కరివేపాకు, మళ్ళీ మామిడి చెట్టు ఒకటి ఉంది. ఆ చివరిలో చూసుకుంటే మీకు, చివరిలో మీకు కనిపిస్తుందో లేదో, అది సీతాఫలం అండి, సీతాఫల చెట్టు అన్నమాట, కస్టర్డ్ యాపిల్. సో తమలపాకులు ఎవరికైనా కావాలంటే రావచ్చు ఇక్కడికి, ఫ్రీగా ఇచ్చేస్తానండి వితౌట్ మనీ. సో కొన్నిసార్లు మేము ఈ నిమ్మకాయలు తీస్తుంటే మాకు ముళ్ళులు గుచ్చేస్తుంటాయి అన్నమాట.
సో మేము కొంచెం జాగ్రత్తగా తీస్తుంటాను. చూడొచ్చు ఇది మన గార్డెన్. బా నిమ్మకాయ అయితే మంచి స్మెల్ వస్తుందండి, చూడొచ్చు. ఇట్లా వీడియో తీస్తుంటే మా మమ్మీ పిచ్చోడు అంటుంది, అంటే అనుకోని అనేసి సైలెంట్గా ఉన్నాం. ఇదండి మన గార్డెన్లో బంతిపూల మొక్కలు అనమాట. సో మా మమ్మీకి పువ్వులు అంటే ఎక్కువ ఇష్టము, అందుకని బంతిపూల మొక్కలు. అండ్ ఎవరైనా అడిగినా సరే ఇస్తుంది అనమాట. ఇక్కడైతే పువ్వులు మొక్కలు కొన్ని ఉన్నాయి, ఈ మొక్కలు ఇస్తుంది అనమాట వాళ్ళకి. సో ఇది ఫ్రెండ్స్ మా మా ఇంటి చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతం ఎలా ఉంది అనేది. ప్రకృతితో కంప్లీట్గా ఉంటుందండి, కంప్లీట్గా మొత్తం చెట్లు అండ్ అన్ని ఫ్రూట్స్కి సంబంధించినవి ఉంటాయి, మొక్కలు పువ్వుల మొక్కలు అండ్ మన వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది సో ఎంత న్యాచురల్గా ఉంటుంది, అంత వితౌట్ ఎనీ కెమికల్స్ లేకుండా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఉండే ఇదంతా. ఇది బీరకాయ ఇప్పుడు చూపించినట్టు. సో ఇది ఫ్రెండ్స్ ఇంకా మా హోమ్ టూర్ అనేది నేను తర్వాత చేస్తాను, ఇంకా దానికి కొంచెం టైం పడుతుంది. సో ప్రజెంట్ అయితే హోమ్ టూర్ అండి చేయనండి. సో అప్పుడు మళ్ళీ కంప్లీట్గా చూపిస్తాను మా ఇల్లు, ఇదంతా చూపిస్తాను అన్నమాట. సో మేము అవన్నీ చూపిస్తాను. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నా వ్లాగ్స్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ కామెంట్. నీడ్ యువర్ సపోర్ట్, మీరు సపోర్ట్ ఇస్తే నాకు కొంచెం బూస్ట్లా ఉంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నా వ్లాగ్స్.